కార్తీక మాసంలో అన్నదానం వస్త్రదానం చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామం ఏపీఐఎస్సీ కాలనీలో గల బోర్డ్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ కార్యాలయంలో చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి బోర్డ్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా ఏఎస్పీ సుబ్బారావు, న్యాయవాది యేసుబాబు, మెడికల్ ప్రాక్టీషనర్ త్రినాథ్, ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్, లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ కొవ్వూరు మునిరెడ్డిలు పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ కార్తీక మాసంలో వస్త్రదానం చేసేందుకు ముందుకు వచ్చిన కొప్పిశెట్టి సురేష్, అనిత దంపతులు అభినందనీయులని పేర్కొన్నారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు రాఘవరావు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. 4 గంటల 5 గంటలు కష్టపడతారు ఎక్కడ గ్రౌండ్ లో, ఇంకా అయిన తర్వాత నిద్ర వస్తుంది. అప్పుడు ఈ సెల్ఫోన్లు మినిమం కంట్రోల్ చేయడానికి అలా ఒకటి రెండోది అంటే ఆరోగ్యం ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ చెడ్డ పనులు చేయడానికి స్పోర్ట్స్ ఒప్పుకోదు. ఈ స్పోర్ట్స్ కౌన్సిల్ కానీ అదే ఎవరు కూడా ఏ ఈవెంట్లో కూడా చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే బలం పొందారు. కారణాలు అవి ఇనే అనేక రకాల ఈ యొక్క ఈటిల్ని మనం ఎలా బయటపడాలి, ఏంటి అన్నది మన పిల్లల్ని మనం ఎలా జాగ్రత్త చూసుకోవాలని అని అంటే మరి ఎంత జాగ్రత్తన్నారు కదా సార్, మీరు అడిషనల్ ఎస్పీ కదా, మీరేం చేశారు అని ఫస్ట్ వచ్చి ఎంత గెలిచి రచ్చగలమన్నాడు. ఇటువంటివన్నీ కూడా చేసి అనేకమైన పుణ్యఫలాలని పొందొచ్చు. మరి అందులో భాగంగానే ఈరోజు శ్రీమాన్ కొప్పిశెట్టి సురేష్ గారు, అనిత గారు దంపతులు ఇక్కడ పేద మహిళలకి ఈ రమణపేట ఏపీఐఎస్సీ కాలనీలో పేద మహిళలకి వారు ఈరోజు చీరల్ని పంచిపెట్టడం అన్నది చాలా గొప్ప విషయం. ఇలాంటి విశేషమైన రోజున విశేషమైన కార్యక్రమం చేసిన ఆ దంపతులిద్దరూ కూడా ప్రశంసనీయులు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు ఎంతో కొంత తమకున్న దాంట్లో కొంత శాతాన్ని ఇటువంటి సేవా కార్యక్రమాలకు వెచ్చించి మరి చక్కటి మంచి గుణం, మంచి సేవా తత్పరత ఇవన్నీ పెంచుకోవాల్సిందిగా కోరుతూ భాగం.